కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో చైర్మన్ పీఠంపై అధికార వైసీపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతల కన్ను పడింది. ఎలాగైనా చైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకోవాలని అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. వచ్చే నెల 10న ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 27 వార్డులు ఉండగా 33,822 మంది ఓటర్లు ఉన్నారు. గతంలోనే ఆయా వార్డులకు వైసీపీ, టీడీపీ, కమ్యూనిస్టులు, జనసేన, బీజేపీ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్యే గంగుల విజేంద్రరెడ్డి, మాజీ మంత్రి బొమ్మ అఖిల్ప్రియ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా సరే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు ఇరు పార్టీలను వేడెక్కిస్తున్నాయి. మరి ఓటర్లు ఎవరిని ఆదరించి గెలిపిస్తారో, చైర్మన్ పదవిని ఎవరు దక్కించుకుంటారో రాజకీయ పట్టణ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళదాయకుడా గణమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగమేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా